శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఒక విషయంలో ప్రపంచంలో రెండవది అని చాలా మందికి తెలియదు. అందుకే ఇక్కడే అంతరిక్ష కేంద్రం ఏర్పాటైంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ సరస్సు బంగాళాఖాతాల నడుమ శ్రీహరికోట అనే ద్వీపంలో సుమారు 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం ఇస్రో ఈ స్థలాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం. రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు ఎంత దగ్గరగా ఉంటే భూమి ఆకర్షణను అధిగమించి పైకి వెళ్లేందుకు రాకెట్కు అంత తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. సరిగ్గా భూమధ్య రేఖ పైన అత్యంత తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. శ్రీహరికోట 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశం మీద ఉంది. భౌగోళికంగా సాంకేతికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ గయానాలోని కౌర్ రాకెట్ ప్రయోగ కేంద్రం కేవలం 7 డిగ్రీల అక్షాంశంపై ఉండగా శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న కేంద్రాలలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. 1969లో శ్రీహరికోట రాకెట్ కేంద్రంగా ఎంపికైంది. 1971 అక్టోబర్ 9న రోహిణి 125 సౌండింగ్ రాకెట్ను ప్రయోగాత్మకంగా పరీక్షించడంతో కేంద్రం కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడి నుండి ఎన్నో పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్ టెస్టింగ్తో పాటు ప్రయోగాలకు ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లను 42కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించారు. షార్ కీర్తి కిరీటంలో ఇవన్నీ మైలురాళ్లే, అప్రతిహత విజయ సోపానాలే. లేకుండా ఎక్కడైనా బాగా